ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసిన అనమాట రమ్మని చెప్పనేసి చాలా రోజులు అయిపోయింది వెళ్ళి కాబట్టి నేను పిల్లలు అయితే అనమాట అందుకని మీకు కూడా వీడియో షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడు జర్నీ అనేది స్టార్ట్ చేస్తాను వెళ్ళిపోదామా వచ్చేసేయండి ఇంకోటి వచ్చేసి మీరు కానీ నా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి సరేనా నా పాత వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి డిస్లైక్ అయితే మాత్రము అది ఏం బాగలేదు ఏం తప్పు అనేది కానీ నాకు డిస్లైక్లు కామెంట్లో కానీ నాకు చెప్పగలిగినట్లయితే నేను ఇంకోసారి అది రిపీట్ కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సరేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బయలుదేరుదామా వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన అమ్మ వాటికి వెళ్దాము ఎందుకంటే స్కూటీ అక్కడ ఉంది అక్కడికి వెళ్ళేసి అక్కడ కాసేపు ఉండే ఉంటాను అక్కడి నుంచి ఇంకా నేను పిల్లలకి వ్యాక్సిన్ చేయించాలి అక్కడికి వెళ్ళేసాక ఆ వ్యాక్సిన్ చేయించుకుని తర్వాత మా ఫ్రెండ్ వాటికి అయితే బయలుదేరేస్తాను బయలుదేరుదామా వీడియో అయితే చూసేసేయండి అమ్మ వంటికి ఇటు ఎలా మీరు చెప్పాలంటే కాస్త మీ చాలా చూసుంటారు చూస్తుంటారు రూట్ కూడా కాకపోతే అక్కడ కొంచెం బాగోలేదన్నమాట ఇంటి పని కూడా వేరే చేస్తున్నారు అందుకని ఇటు నుంచి వేరే రూట్ తీసుకునేసి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళేసాక ఇంకా బయలుదేరుదాము అవునండి అసలు ఎటు నడవాలో కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంది ఎటు కూడా కష్టమే మా వాడికి కాళ్ళు ఎరురుక్కుపోయిందట చెప్తున్నాడు ఇక మేమైతే అమ్మ వంటికి వెళ్ళేసి స్కూటీ తీసుకునేసి బయలుదేరేసామండి ఫస్ట్ ఏంటంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి వ్యాక్సినేషన్ కోసం వెళ్ళాము అది వ్యాక్సిన్ వేయించాను అంటే పది ఏళ్ళకి ఏళ్ళకి వేస్తారు కదా అదైతే మా పిల్లలకి వేయించేసి ఇక బయలుదేరేసామండి వీడియో అయితే మా పాప తీస్తుందనమాట వద్దు అని చెప్పాను లేదులేమ్మా పర్లేదు ఇక్కడ అంతా జనాలు ఉండరు ప్లస్ వెహికల్స్ కూడా పెద్దగా ఏం తిరగవండి కాబట్టి తీస్తాను అని చెప్పి చెప్పింది సరే అని చెప్పేసి నేను కామ్గా ఉండిపోయాను లేదంటే నేనైతే అసలు అస్సలు ఒప్పుకోనండి ఎక్కువ ట్రాఫిక్ అలా ఉన్నట్లయితే అంటే వాళ్ళ ఏరియా కూడా ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఏరియా కూడా ఏంటంటే అసలు అక్కడ పెద్ద ట్రాఫిక్ అయితే ఇవన్నీ ఉండదు మీరు ఇప్పుడు చూస్తారు కదా వెళ్తుంటే చూడండి మీరు కావాలంటే అసలు ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది ఉండదు ఇక మా ఫ్రెండ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే తను నా క్లోజ్ ఫ్రెండ్ అండి బెంచ్మేట్ పాలిటెక్నిక్లో ఉన్నప్పుడు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాకపోతే వాళ్ళందరూ కొంచెం వేరే వేరే ఊర్లలో ఉన్నారనమాట నాకు దగ్గరగా పిలిస్తే పలకేంత దూరంలో ఆన్ ది వేలో ఉండేది వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట సుజాత కాబట్టి చాలా రోజులైపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తా అని అడుగుతూనే ఉన్నింది సరే ఇంకా అనేసి ఆ రోజు కాల్ చేస్తే ఇంకా ఎప్పుడొస్తావు ఏంటంటే సరే ఈరోజు వస్తున్నానని చెప్పనేసి ఇక మేమైతే బయలుదేరడం అనేది జరిగిందనమాట అక్కడ వ్యాక్సిన్ అయిపోయిన దగ్గర కూడా కొంచెం వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే పిల్లలు అసలే ఏడుస్తున్నారండి కాబట్టి దాన్ని తీస్తే బాగోదు కదా ఇంకా వాళ్ళు కోపం వచ్చేస్తుంది ఆ మీద అదే కాక వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మనం తీయడం కరెక్ట్ కాదు కదా దానికనైతే అక్కడ వీడియో అయితే నేను తీయలేదు ఇక అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దగ్గరలో వచ్చేసామండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అనమాట చూసారా ఎక్కడ కూడా ఎంత ప్రశాంతంగా ఉందో ఓ రకంగా చెప్ప నిర్మానుష్యంగా ఉందని కూడా అనుకోవచ్చు అనమాట కాకపోతే అంత భయమేమి ఉండదండి చాలా బాగుంటుంది భయపడాల్సిన పని అయితే అక్కడ ఏదీ ఉండదు చాలా అంత చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు అక్కడ కాబట్టి దేనికి భయపడాల్సిన పని కూడా లేదనమాట మనమైతే ఇప్పుడు మా ఫ్రెండ్ వాటికి అయితే వచ్చేసాము తనకి కనపడమన్నానండి కాకపోతే తన కనపడలేదు మనం బలవంత పెట్టకూడదు కదా ఇంకోసారి బాగా రెడీ అయినప్పుడు మాట కనపడతాను అని చెప్పింది అప్పుడు ఏంటంటే ఫుల్ పని చేస్తుండేదనమాట పాపం తను ఇది వచ్చేసి వెల్కమ్ చెప్తోందండి ఇదైతే తను తనే కుట్టిందనమాట ఊళ్ళతో మంచి క్రియేటివ్ ఉందండి తన దగ్గర బాగా కష్టపడుతుంది అస్సలు ఖాళీగా కూర్చోడానికి అస్సలు అనమాట రకరకాలుగా స్టిచ్చింగ్ చేస్తుంటుంది ఏంటేంటో చేస్తుంటుందనమాట ఇది చూసారు ఇది ఇది కట్టన్ ఏదో చాలా డిఫరెంట్గా ఉందని చెప్పేసి దీన్ని మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీశాను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ నైన్ో చెప్పింది ఈ ఫ్లిప్కార్ట్లో తీసానని చెప్పింది చాలా బాగుండింది అది ఇల్లు కూడా చాలా చక్కగా సర్దుకుంటుందండి ఇక వచ్చేసి ఆర్సిఎం బిజినెస్ అనేది చేస్తుంది తను ఇవన్నీ వచ్చేసి తను అమ్మే ప్రోడక్ట్స్ అనమాట నేను కూడా ఈ మధ్యనే కొండం స్టార్ట్ చేశాను హెయిర్ ఆయిల్స్ కానివ్వండి బాడీ లోషన్స్ కానివ్వండి చాలా ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో పప్పులు ఉప్పుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉంది చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైజెస్ లాగా అనిపిస్తాయి తనైతే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే చేస్తుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే జాయిన్ అయి ఉంది జస్ట్ అంతే అంటే తను కొంటూ ఉన్నింది తర్వాత వచ్చేసి తను తనే చేయడం వేరే వాళ్ళకు కూడా అమ్మడం అనేది సేల్ చేయడం అనేది మొదలుపెట్టింది అంటే త మనం వాడి తర్వాత కదా ఇంకొకరికి మనం అమ్మాలి అన్నట్లుగా ఒక టూ ఇయర్స్ తను వాడిందండి తర్వాత నాకు కూడా చెప్తూ వచ్చింది తర్వాత నేను కూడా ఒకటి తెచ్చుకుని వాడి చూసాను చాలా బాగా అనిపించింది సరే ఎలాగూ మా ఫ్రెండ్ వాటికి వచ్చాము కదా అని చెప్పేసి అది కూడా మీతో షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను అంతే దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇది వచ్చేసి బాడీ లోషన్ అండి చాలా బాగుంటుంది స్కిన్కి చాలా కేర్ చేస్తుంది స్కిన్ చాలా కేర్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి ఆమ్లా క్యాండీస్ ఉసిరికాయ చాక్లెట్స్ అంటాం కదా అలాంటివి చాలా బాగుంటుంది గోధుమ పిండి మల్టీగ్రెయిన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి నేనైతే నేను కొన్ని ఐటమ్స్ అయిపోయాయి అన్నమాట ఎలాగో వచ్చాము కదా కొన్నట్లు కూడా ఉంటుందనేసి నేను కూడా వచ్చేసాను నేనైతే గోధుమ పిండి కొన్ని సోప్స్ ఇట్లాంటివి కొన్ని తీసుకున్నాను నేనైతే వీరింటికి వచ్చి ఒక వన్ మంత్ అయిపోయింది దగ్గర దగ్గర మామూలుగా అయితే ఈ లాక్డౌన్ అంతా లేనప్పుడైతే నెలకి ఒక రెండు మూడు సార్లు వెళ్ళి వస్తుండేదాన్ని ఒక రెండుసార్లు నేను రెండు రెండుసార్లు తను వచ్చేదన్నమాట మా ఇంటికి కాకపోతే కుదరలేదు ఈ లాక్డౌన్ వల్ల ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది కూడా తనే కుట్టిందండి నాకు తను కుట్టిన వాటన్నిట్లో ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది పూసలతో కుట్టింది కదా చాలా బాగుంటుంది అయితే చాలా మంది ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నారంట తన తన చేత అస్సలు ఖాళీగా కూర్చోదండి పిల్లలు ముగ్గురు పిల్లలు అయినా కూడా వాళ్ళని చూసుకొని వాళ్ళ హస్బెండ్ని చూసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళి షాప్ చూసుకొని ఇంట్లో మళ్ళీ ఇట్లా ఇది ఆ సేమ్ బిజినెస్ చేస్తూ చాలా కష్టపడుతుంది అస్సలు ఖాళీగా అయితే కూర్చోది ఇదైతే ఓన్ డిజైన్ చేసిందనమాట తను నాకు చాలా బాగా నచ్చుతుందండి ఇదైతే ఎంత క్యూట్గా ఉందంటే మీకు వీడియోల కన్నా కూడా రియల్గా నేను చూసినప్పుడు చాలా బాగా అనిపించింది ఎన్ని టాలెంట్స్ ఉన్నాయా అనిపించింది మా సుజాతలో తను అదే అంటుంది నువ్వే నా యూట్యూబ్ రన్ చేసేది అని చెప్పేసి నన్ను నన్ను కూడా తను నువ్వేనా ఇలా మాట్లాడేది వాగుడికాయ అనేసి నన్ను కూడా తను అంటుంటుంది కాలక్రమేణా అన్ని అనుభవాలు వస్తాయి కదండి జీవితం నేర్పిస్తుంది కదా ఇక తర్వాత వచ్చేసి ఇక మిద్దిపైకి వెళ్ళాను వెళ్తుండే జామకాయలు బాగా వచ్చిండే ఒక రెండు కాయలు కోసుకున్నాను ఇది వచ్చేసి కప్పర అని మేమంటాము మీకైతే వామాకు అని చెప్తా వామాకు అంటాం కదా మామూలుగా చాలా బాగుంటుంది ఇదైతే తన పిల్లలకి రెగ్యులర్గా ఇస్తుంటుందంట జలుబు చేయకుండా అజీర్ణం చేయకుండా ఇస్తుంటుందంట కషాయంలా కాచిస్తానా చెప్పింది అందుకని అది అదే పక్కనసేపు చెప్తుంది తను తన వాయిస్ అయితే మ్యూట్ చేసేసినాను పాపం తనకి వద్దు వినిపించొద్దు అని చెప్పింది దానికనేసి ఇక తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ క్యారమ్ బోర్డ్ తెచ్చుకున్నారు క్యారమ్ బోర్డ్ తెచ్చుకుని అది ఆడుకున్నారు తర్వాత సైకిల్ ఆడుకున్నారు రకరకాల ఆటలన్నీ ఆడుకునేసి పిల్లలకు కూడా ఆ వ్యాక్సిన్ ఇంజక్షన్స్ వేయించానన్న నొప్పి కూడా వాళ్ళకి అసలు లేకుండా సరదాగా గడిపేశారండి మా వాడికైతే జ్వరం వస్తుందని చెప్పన్నారు వచ్చింది అక్కడే టాబ్లెట్ వేసాను ఇక మా ఫ్రెండ్ ఒప్పుకోలేదు ఇంకా వెజిటబుల్ రైస్ చేసి తినండి తినండి అంటే ఇంకా సరే ఇంకా తినేసి కాసేపు కూర్చునేసి ఇక మేమైతే తిరుగు ప్రయాణం కట్టేసామన్నమాట ఇదండి నిన్నటి వ్లాగ్ అనమాట ఇదైతే ఈ నిన్నటి వ్లాగ్ అయితే ఇద్దినట్టుతో కంప్లీట్ అయింది నిన్న నాకు ఇలా గడిచిపోయింది అన్నమాట బాగుందా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయని నా పాతవి చూడండి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి లైక్ చేయండి లేదు డిస్లైక్ ఇవ్వాలనుకున్నట్లయితే డిస్లైక్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించి ఏదన్నా తప్పు ఉంటే చెప్పండి నేను ఇంకోసారి అది రిపీట్ కాకుండా థ్యాంక్ సో మచ్ అండి బాయ్ బాయ్